Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sharmila, PCC Adhyaksha Padavi out. YSR Kumarte Anna Karanantone, Congress Party, Amiko, Party Adhyanata Padavini Kattabettindi. Ame valla APLO Congress Balam Punjukuntundani, Partyki 4 votelu vastayani kuda alochinchindi. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే కనుక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ఆర్ షర్మిల మేలు కంటే కీడే పార్టీకి ఎక్కువ చేస్తున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. ఆమె ఎంతసేపు తన సొంత అజెండాను తెచ్చి పార్టీ మీద పెడుతున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆమెకు అన్న జగన్తో ఉన్నవి పూర్తిగా వ్యక్తిగత వైరాలే. ఆమెకు వారితో ఆస్తుల వివాదాలు ఉన్నా లేక మరొకటి ఉన్నా అవన్నీ పూర్తిగా ఆమె సొంత విషయాల కిందకే లెక్క. వాటికి న్యాయస్థానాలు సరైన పరిష్కారం. అక్కడ ఆమె వాటి విషయం తేల్చుకుంటూ ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం మీద నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ పార్టీని ముందుకు తీసుకుని వెళ్లాల్సి ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది, ఆమెకు కూడా తగిన గౌరవం ఉంటుంది. కానీ షర్మిల చేస్తున్నదేంటి? ఆమె ఆస్తి వివాదాలతోనే నిండా మునుగుతున్నారు, వాటి మీదనే ఆమె స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దానికోసమే ఆమె పిసిసి చీఫ్ ట్యాగ్ని వాడుకుంటున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. లేకపోతే పొలిటికల్గా ఆమెకు ఇంత విస్తృత ప్రచారాన్ని మీడియా కూడా ఇవ్వదని అంటున్నారు. ఆస్తుల విషయంలో గత 2-3 రోజులుగా ఏపీ రాజకీయాలలో జరిగిన రచ్చ ఏంటో అందరికీ తెలిసిందే. జగన్ నేషనల్ లా ట్రిబ్యునల్కి వెళ్లడంతో వ్యవహారం అంతా బయటకు వచ్చింది. అయితే ఈ విషయంలో షర్మిల బాధితురాలు అని మొదట్లో అనిపించినా చివరికి చూస్తే ఈ కేసులో ఎవరి వాదనలు వారికి ఉన్నాయి, అవి బలంగా ఉన్నాయి. అందుకే ఈ విషయంలో షర్మిలకు మద్దతు అయితే పెద్దగా రాలేదని అంటున్నారు. అంతేకాదు ఆమె వాదనలు కూడా లాజిక్కి దగ్గరగా లేవని అంటున్నారు. ఇక ఇదే ఎపిసోడ్లో చూసుకుంటే కనుక ఆమె జగన్కి రాసిన లేఖలన్నీ టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి బయటకు రావడం కూడా రాజకీయంగా కలకలం రేపేదిగా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో కానీ ఏపీలో కానీ టీడీపీ బీజేపీతో ఉంది, అంటే ఎన్డీఏలో కీలకమైన పార్ట్నర్గా ఉంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోంది. ఎలా చూసుకున్నా బీజేపీతో ఉన్న టీడీపీ కాంగ్రెస్కి కడు దూరమే. కానీ ఏపీలో ఏం జరిగినా జగన్ మీద ధ్వజం ఎత్తడానికి సిద్ధంగా ఉన్న టీడీపీ షర్మిలకు ఆ విధంగా మద్దతు ఇస్తోంది. మరి అది పరాకాష్ఠకు చేరినట్లుగా షర్మిల లేఖలు టీడీపీ ట్విట్టర్లో కనిపించడం అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. దాంతో కాంగ్రెస్ కూడా ఆలోచనలో పడక తప్పదని అంటున్నారు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కాకపోగా కొత్త తలనొప్పులు తెస్తున్నట్లుగా ఉన్న షర్మిల వైఖరితో విసిగిన ఏఐసిసి పెద్దలు ఆమెను తొందరలోనే పిసిసి చీఫ్ పదవి నుంచి తప్పిస్తారని అంటున్నారు. టీడీపీతో కుమ్మక్కై తన వ్యక్తిగత లెటర్స్ వారికి ఇచ్చి పూర్తిగా టీడీపీతో ఆమె ఉంటున్నారు అని డిసైడ్ అయ్యి ఈ విధంగా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. దీంతో షర్మిలను తొందరలోనే తప్పిస్తారని ప్రచారమైతే జోరుగా సాగుతోంది. ఇక షర్మిల తీరు చూసినా కాంగ్రెస్ ఏపీలో ఏమాత్రం బాగుపడేది లేదని కూడా ఆ పార్టీ నేతలు ఒక అంచనాకు వచ్చారని అంటున్నారు. వైసీపీ ఓడాక సహజంగానే అందులో ఉన్న పాత నాయకులు కాంగ్రెస్ వైపు రావాలి. కానీ ఆ దిశగా గడిచిన 4-5 నెలలుగా ఒక్క నేతను కూడా ఈ వైపునకు రప్పించలేకపోయారని అంటున్నారు. పార్టీ పరంగా పెద్దగా కార్యక్రమాలు లేవని, బలోపేతం చేసే చర్యలు లేవని అంటున్నారు. అధికార టీడీపీ మీద విమర్శలు చేయాల్సింది పోయి ఎంతసేపు జగన్ అంటూ సొంత అజెండాతోనే షర్మిల ముందుకు సాగడం పట్ల కూడా ఆ పార్టీ పెద్దలు గట్టిగానే ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇక చూస్తే ఏపీ కాంగ్రెస్లో షర్మిల ఒంటరైంది అన్న భావన కూడా వ్యక్తమవుతోంది. జగన్ వర్సెస్ షర్మిల ఆస్తుల వివాదంలోకి అతి ఉత్సాహంగా టీడీపీ ఎంట్రీ ఇచ్చిన సొంత పార్టీ నేతలు మాత్రం మౌనం దాల్చారు. ఆఖరికి ఆమె ఏరి కోరి నియమించిన అధికార ప్రతినిధులు కూడా ఆ వైపు చూడలేదు. వారంతా కూడా షర్మిల ధోరణుల పట్ల అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. పైగా ఇండియా కూటమి వైపుగా జగన్ చూస్తున్న నేపథ్యం ఉంది. రానున్న రోజులలో రాజకీయాలు తమకు అనుకూలంగా మారతాయని ఏపీ కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్న క్రమంలో షర్మిల మొత్తం రాజకీయ వాతావరణాన్ని పాడు చేస్తున్నారని అంటున్నారు. ఆమెకు సోదరుడికి మధ్య ఉంటే అది వేరేగా చూసుకోవాలని, దానికి కాంగ్రెస్ను వాడుకోవడం మంచిది కాదని అంటున్నారు. అందుకే షర్మిల వర్సెస్ జగన్ మీద టీవీలో జరిగిన డిబేట్లకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వచ్చారు, కానీ ఏపీ నేతలు కనిపించలేదని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్లో ఏపీ స్థాయిలో, ఢిల్లీ స్థాయిలోనూ కూడా షర్మిలకు మద్దతు అయితే దక్కడం లేదు అని, అందుకే ఆమె పిసిసి పదవి అవుట్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.